రైలు ప్రమాదంపై సోనియా గాంధీ ఆవేదన ఒడిశాలోని బాలసూర్ జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఇది చాలా దురదృష్టకరం ఘటన అని అన్నారు అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన తన తనని ఎంతో కలిసి వేసిందని మృతుల కుటుంబాలకు తన ప్రగడ అనుభూతిని తెలియస్తున్నానని అన్నారు కాగా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని తెలుసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు అనుబంధ సంస్థలు చేస్తున్న సహాయక కార్యక్రమాలను సమీక్షించాలని లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజాన్ చౌదరిని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున గార్గే ఆదేశించారు గోరేల బ్రహ్మస్థానానికి చేరుకున్న మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఒడిషాలో రైలు ప్రమాదం జరిగిన స్థలానికి శనివారం చేరుకున్నారు ప్రమాదం జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆ బాధితులను మరణించారు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో మరణించిన పశ్చిమ బెంగాల్ వాసుల కుటుంబాలకు రూపాయలు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు వీరికి రూపాయలు పది లక్షల నష్టపరని చెల్లిస్తామని రైల్వే శాఖ చెప్పిందన్నారు మమతా హౌరా జిల్లాలోని డుమార్ జాల నుంచి ప్రత్యేక లో ఈ ప్రమాద స్థలానికి చేరుకున్నారు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పరమర్శించారు ఆమె శుక్రవారం రాత్రి ఒడిశా ముఖ్యమంత్రి బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్తో ఫోన్ ద్వారా మాట్లాడారు బాధితులకు సహాయ చికిత్సకు సంబంధించి సంబంధించి అన్ని విధాలుగా సహాయపడతామని హామీ ఇచ్చారు శుక్రవారం రాత్రి ఓ బృందాన్ని బాలశ్వరుకు పంపించారు